విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బ్రతుకు తెరువు కోసం లీజుకు తీసుకున్న కోళ్ల ఫారం వారి పాలిట శాపంగా మారింది. విద్యుత్ షాక్ రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబలించింది. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం వెదురువాడలో ఈ ఘటన జరిగింది. రోజులాగే సుంకరి రమణ నాయుడు కోళ్ల ఫారం చూసుకుంటూ ఉండగా కోళ్ల ఫారంలో ఒక దగ్గర విద్యుత్ బల్బు వెలగకపోవడంతో సరిచేసే ప్రయత్నంలో సుంకరి రామునాయుడుకు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. 6 నెలల క్రితం పెళ్లి అయిన రమణనాయుడు మృతి చెందడంతో వెదురువాడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భార్యను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. ఈ ఘటనపై బొండపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేరు శంకర్ రామనాయుడు, వాళ్ళ భార్య సంతోషి. వాళ్ళిద్దరికి 6 నెలల క్రిందట వ్యాధి ఫిల్ అయింది. వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళు వచ్చి వెదురువాడ బొండపల్లి మండలం వెదురువాడ పంచాయతీలో కోల్ఫారం రన్ లీజుకి తీసుకొని రన్ చేయడానికి రన్ చేస్తున్నారు. కోల్ఫారంలో లైట్ బాగాలేదని చూడడానికి వెళ్ళగా షాక్ కొట్టి చనిపోయాడు. ఆయనకి వాళ్ళ 6 నెలల క్రితం పెళ్ళయింది.